వర్గంలో సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. నారాయణ తండా పోలింగ్ బూత్ లో ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ వర్గీయులను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. రైతిగా వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పోలింగ్ బూత్ వద్ద నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాము. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాలు కూడా ఇటు తోపులాట, అదే విధంగా ఇరు వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటున్న దృశ్యాలను చూస్తున్నాము. అయితే నారాయణ తండా పోలింగ్ బూత్ లో ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ వర్గీయులను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇక దీంతో కూడా ఇరు వర్గాలు ఈ విధంగా పరస్పరం దాడులకు దిగాయి. హనుమకొండ జిల్లా వర్ధన్నపేట బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కి నిరసన సగ తగిలింది. ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి పోలింగ్ బూత్ పరిశీలనకు వెళ్లిన రమేష్ ను అడ్డుకున్న ఓటర్లు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. రైట్, ఒకవైపేమో ఇటు పోలింగ్ బూత్ల వద్ద వివిధ ఘటనలతో అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి అనేది కూడా మా ప్రతినిధి వేణు అడిగి తెలుసుకుందాం. వేణు, పోలింగ్ బూత్ల వద్ద అసలు అప్డేట్స్ ఏంటి? ఎస్, రేణుశ్రీ, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇన్ని రోజులు ప్రచారంలో పోటాపోటీగా హోరెత్తించిన అభ్యర్థులు నేడు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పోటాపోటీ నిరసనలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే నర్సంపేట సెగ్మెంట్ లోపల బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి బూత్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా నారాయణపురం వద్ద కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. రెండు వర్గాల మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య తోపులాటతో పూర్తిగా పరిస్థితి మొత్తం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యం లోపల పోలీసులు ఎంట్రీ ఇవ్వడం అయినా కూడా ఇరు వర్గాలు శాంతించకపోవడంతో కూడా దాదాపు అర్ధ గంట సేపు ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట ఉద్రిక్తత దారితీసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ శ్రేణులు ఎందుకు పోలింగ్ బూతుల్లోకి వెళ్తున్నారు, అభ్యర్థి వెళ్లాల్సి ఉండగా తన వెంట ఎందుకు అనుచరులు వెళ్తున్నారంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు ఎదురు పరిస్థితులు నిలదీస్తున్న పరిస్థితి. ఓవైపు బూతుల్లోకి వెళ్ళినా కూడా అక్కడ క్యూలో ఉన్నటువంటి ఓటర్లు కూడా వారిని అయితే ఎదురుస్తూ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరు రమేష్ ఆయన మండలంలో ఒంటిమామిడిపల్లి వద్దకు బూత్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా గత 15 కూడా అక్కడ ఒంటిమామిడిపల్లి గ్రామాన్ని రెవెన్యూ గ్రామం చేయాలంటూ కూడా డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ ఇప్పటివరకు పరిష్కరించలేదు. దాంతో పాటుగా ప్రచారంలో కూడా తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయి ఈ రోజున ఓటేయాలంటూ మళ్ళీ ఎందుకు బూత్ లోపలికి వస్తున్నామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులే స్వయంగా ఆయనను గో బ్యాక్ ఎమ్మెల్యే ఆరుని అంటూ కూడా నినాదాలు చేయడం జరిగింది. అంటే ప్రధానంగా ఈ రెండు సెగ్మెంట్లు కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తం కూడా అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇన్ని రోజులు ప్రచారం లోపల అడ్డుకున్నటువంటి గ్రామస్తులు ఇప్పుడు ప్రస్తుతం పోలింగ్ సెంటర్ల వద్దకు వస్తూ అభివాదం చేయడానికి వచ్చినటువంటి అభ్యర్థులను కూడా గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేస్తారు. మొత్తానికి పూర్తిగా మరికొద్ది సేపటి లోపల పోలింగ్ ముగియన నేపథ్యం లోపల కూడా అభ్యర్థులు కొంత ప్రభావం చూపెట్టాలి, ఓటర్లను అనే విధంగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నంత ప్రయత్నాలు కూడా ప్రస్తుతం బెడిసి కొడుతున్నాయి. ఇక పోలీసులు ఎంట్రీ చేయడంతో తప్ప వీరికి ఆ తీవ్ర ఉద్రిక్తతల పరిస్థితుల నడుమ కూడా పోలీసుల ఎంట్రీతోనే కొంత శాంతి సద్దుమైన పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా 12 సెగ్మెంట్ల లోపల కూడా ఇట్లాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. అభ్యర్థులు వస్తే మాత్రం తిరగబడి వారిపై దాడి చేసే పరిస్థితులే కనిపిస్తాయని చూడాలి. దీనిపై మరికొద్దిసేపట్లో పోలింగ్ ఉంది. మరోవైపు
ఇక ముగిసిన నేపథ్యంలో కూడా పోలీస్ ఎన్నికల అధికారులు కూడా పూర్తిగా రూట్స్ క్లియర్ చేస్తూ ఆ పూర్తిగా పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా కఠినంగా నిబంధనలు అమలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యం లోపల ఇటువంటి దాడులు జరగడం దీనిపై కూడా పరస్పరంగా ఒకరికొకరు ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేసుకుంటే పరిస్థితి కనిపిస్తా ఉంది రేణుశ్రీ. అయితే వేణు గత 24 అవర్స్ గా కూడా మన పరిస్థితులను చూస్తూనే ఉన్నాము. ఇటు ఎప్పుడైతే కూడా ప్రచారం ఆగిపోయిందో అయినప్పటికీ కూడా నిన్న కూడా ఇటు బీఆర్ఎస్ అభ్యర్థులు కొన్ని ప్రదేశాలకు వెళ్లి వారి నిన్న కూడా ఇటు ఓటర్లను ప్రభావితం చేయటము ప్రచారాలు నిర్వహించటం అనేది జరిగింది. దీని మీద ఈసీకి ఫిర్యాదులు అందాయి. ఇవాళ చూస్తే కూడా చివరి గంటలు అంటే ఓటు వేసే టైంలో కూడా ఇప్పుడు కూడా అభ్యర్థులు అక్కడికి చేరుకోవటము, అదే విధంగా ఇటు కాంగ్రెస్ శ్రేణులు నర్సంపేటలో గనక ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకోవటము ఇలా జరుగుతూ ఉన్నాయి. అసలు వీటి మీద పోలీసులు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఎటువంటి భద్రతను అక్కడ వాళ్ళు అసలు ఎటువంటి భద్రతను వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఈసీ ఏ విధంగా స్పందిస్తుంది ఇటువంటి ఘటనల మీద? శ్రీ ఎలక్షన్ కు ముగింపుకు 48 గంటల ముందే ట్రాంక్లి పీరియడ్ అంటే సైలెన్స్ పీరియడ్ ను అమల్లోకి తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా అభ్యర్థులు ఎటువంటి పార్టీలకు సంబంధించిన గుర్తులు కావచ్చు, వారికి పోలిన రంగులు కావచ్చు, ఎటువంటి ధరించకూడదు, ప్రచారాలను కూడా పూర్తిగా బంద్ చేయడం జరిగింది. సో 144 సెక్షన్ పూర్తిగా అమల్లోకి వచ్చింది. నియోజకవర్గాల లోపల కూడా 5 కంటే ఎక్కువ మించి గుమికూడేటువంటి అవకాశం ఉండదు కూడా కఠిన నిబంధనలు అమలు చేస్తూ ఈ సైలెన్స్ పీరియడ్ అమల్లోకి తెచ్చారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ శ్రేణులు పూర్తిగా గ్రామ లోపల తిరుగుతూ ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తూ ప్రలోభాల గురి చేసే ప్రయత్నాలు చేశారు. నిన్న కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా దాదాపు 10 సెగ్మెంట్ల లోపల అటు మందు నగదును కూడా పూర్తిగా పంచి ఆ ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేశారు. ఇక ఈ రోజు కూడా ఆ ప్రయత్నాలు కొంత విఫలమయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. దాంతోనే ఈ రోజు నేరుగా ఓటు వేస్తున్నటువంటి ఎన్నికల ఆ కేంద్రాల్లోకి బూతులకి స్వయంగా వస్తూ వారు అక్కడ ఉన్నటువంటి ఓటర్లను అభివాదం చేస్తూ కొంతవారిని ప్రభావం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు సివిధి ల్యాబ్ ద్వారా కూడా దాదాపు 1000 సంఖ్య లోపల ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే ఆ కేసులో ఫిర్యాదు కూడా అయిందే. దానిపై దాదాపు వరంగల్ కమిషన్ పరిధిలోనే 8000 కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ కూడా వారు ఈ కేసులన్నీ కూడా నామమాత్రంగా ఉండడంతో వారు అభ్యర్థులు కావచ్చు, వారికి ఈ యొక్క ఎన్నికల నిబంధనల్ని తుంగల తొక్కేటువంటి వారి శ్రేణులు కావచ్చు, వారు కూడా కొంత భయం లేకుండా ఇటువంటి ఉల్లంఘిస్తూ స్వేచ్ఛగా మళ్ళీ పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్నటికి నిన్న కూడా గుర్తుగా వరంగల్ లోపల డబ్బులు పంపిణీ చేస్తున్నట్టు బీఆర్ఎస్ వరదపల్లి నియోజకవర్గం లోపల బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట ఘర్షణ అర్ధరాత్రి కూడా ఘర్షణ జరిగింది. అయిన ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ కొంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఈ రోజున మాత్రం పూర్తిగా ఎలక్షన్ కమిషన్ నిబంధనలు పూర్తిగా తుంగలు తొక్కుతూ బీఆర్ఎస్ శ్రేణులు అభ్యర్థితో పాటుగా కూడా 100 సంఖ్య లోపల అభ్యర్థులను తీసుకొని నేరుగా అటు పోలింగ్ సెంటర్లోకి వెళ్తున్నారు, నేరుగా బూతుల లోపల కూడా వెళ్తున్నారు. జనగామ లోపల మనం చూశాము అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లె రాజేశ్వర రెడ్డి గులాబీ రంగు కండువా ధరించి నేరుగా బూతుల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను ఓటు వేయడానికి సిద్ధంగా క్యూలో ఉన్నటువంటి అభ్యర్థులను ప్రభావం చేసే ప్రయత్నం చేశారు. సో దీనిపై కూడా అటు దశమంత రెడ్డి కూడా ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశారు, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కూడా ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు. అయితే ఈ యొక్క ఫిర్యాదులన్నీ కూడా తర్వాత లోకల్ గా ఉన్నటువంటి సర్వేలెన్స్ టీము లోకల్ ఉన్న పోలీసులకు వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు దాన్ని నిర్ధారించుకున్న తర్వాతనే ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం. అంటే ఈ మధ్య లోపల గడువు చాలా ఉంటుంది కాబట్టి ఈ సమయం లోపల తాము ఏదైనా చేయొచ్చినటువంటి ఒక వెసులబాటుతోనే ఈ యొక్క బీఆర్ఎస్ అభ్యర్థులు పూర్తిగా ఇట్లాంటి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తారని చెప్పొచ్చు. ప్రస్తుతానికి కూడా ఇంకా క్యూ లైన్ల లోపల అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా పోలింగ్ సెంటర్ వద్దకు వెళ్ళడం జరుగుతుంది. భారీగా లోకల్ గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే అక్కడ వాళ్ళని ప్రభావితం చేయకూడదు ఆ వ్యక్తులను తీసుకొని మరి అభ్యర్థులు కేంద్ర లోపల వెళ్తున్నారు. దీన్ని స్థానిక పోలీసులు అడ్డుకుంటే మాత్రం కొంత ఇన్ని రోజులు అధికారం ఉన్నారు కాబట్టి కొంత వాళ్ళ ప్రెజర్ పనిచేస్తున్న ప్రెజర్ తోనే స్థానికంగా ఉన్న పోలీసులు కావచ్చు ఎన్నికల సిబ్బంది కూడా వారిని ఏం చేయకుండా కొంత పక్షపాతం వేస్తున్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో దీని అంతా కూడా ఆ సీసీటీవీ నిఘాలో ఉన్న నేపథ్యం లోపల కూడా దీనిపై తర్వాత ఈసీ కంప్లైంట్ చేసిన తర్వాత కూడా దీనిపై చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి చర్యలు ఈసీ కనుక చర్యలు తీసుకునే లోపు మాత్రం ఇక్కడ జరగాల్సినటువంటి నిబంధనలు తుంగులు తొక్కడం కావచ్చు, ఓటర్లను శాంతియుతంగా తమ స్వేచ్ఛగా ఓటు వేసుకునే వెసులుబాటు లేకుండా చేస్తుంది. సో ఈ విషయం లోపల మాత్రం ఎలక్షన్ కమిషన్ కొంత దీనిపై కఠినంగా వ్యవహరించేటువంటి ఒక వాదన వినిపిస్తుంది. సో ఇప్పటి వరకైనా కూడా దాదాపు ఉదయం నుంచే ఇటువంటి ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. 144 సెక్షన్ అమలు ఉన్నటువంటి పోలింగ్ సెంటర్ల వద్ద కూడా భారీగా అనుచర గణంతో 100 సంఖ్య లోపల ప్రచారానికి వచ్చినట్లుగా పోలింగ్ సెంటర్ లోపల బీఆర్ఎస్ అభ్యర్థులు వస్తున్నారు. సో దీన్ని స్థానికంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ శ్రేణులే అడ్డుకుంటున్నారు తప్ప అక్కడ ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ కావచ్చు ఎన్సీఎంసీ టీమ్స్ కూడా అడ్డుకోలేకపోతున్నాయి. అంటే దీనిలో కొంత అధికారులు మాత్రం కొంత భయాందోళన గురవుతున్నారు, లేకపోతే వారితో ఒత్తిడి పనిచేస్తున్నటువంటి అనుమానాలు వ్యక్తపోతున్నాయి. ఎన్నికల కమిషన్ దీనిపై సీరియస్ గా తీసుకుంటేనే తప్ప ఇట్లాంటి స్వేచ్ఛగా శాంతియుతంగా వారు ఓటు వేసుకున్నటువంటి వెసులుబాటు లేనటువంటి
ఇలాంటి ఆరోపణలు విడిపిస్తున్న నేపథ్యంలో కూడా దీనిపై ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 200 పైగా సివిజిల్ ఈ రోజున ఫిర్యాదులు వెళ్ళినాయి. సో దీనిపై ఏ విధంగా ఈసీ కోటా జులిపిస్తుంది, ఆ అభ్యర్థులపై ఏ విధంగా చర్యలు తీసుకుంటా మాత్రం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇటు నారాయణ తాండ అదే విధంగా వర్ధన్నపేట ఈ రెండు పోలింగ్ బూత్ల వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ప్రెసెంట్ ఏ విధంగా పోలింగ్ కొనసాగుతుంది? ఎస్, ప్రధానంగా ఇటు నారాయణపురంలో అటు కాంగ్రెస్ దొంతికి సంబంధించిన అభ్యర్థులు, అటు పెద్దకి సంబంధించిన అభ్యర్థులు నేరుగా సెంటర్లోకి వెళ్ళి ప్రచారం చేసే పని చేస్తున్నారు. దాంతోపాటుగా స్థానికంగా అటు సర్పంచులు, వార్డు మెంబర్లు, జరిపి స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్న వ్యక్తులు నేరుగా ఆ కౌంటర్ల వద్ద, బూతుల వద్దకు వెళ్ళి అక్కడటువంటి ఓటర్లను, క్యూలైన్ ఓటర్లను కొంచెం ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది అడ్డుకోవాలనేటువంటి నెపంతోనే అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా భారీగా అటు కేంద్రాల వద్దకు చేరుకుంటారు. ఎందుకంటే అక్కడ పోలీసులు కావచ్చు, అటువంటి ఎన్నికల అధికారులు కావచ్చు, ఎవరు కూడా సరిగా స్పందించకపోవడంతో ప్రతిపక్షాలే అక్కడికి ఎంటర్ కావాలి పరిస్థితి కనిపిస్తుంది. సో నారాయణపేటలో మాత్రం పూర్తి స్వల్ప లాఠీచార్జ్ జరిగింది. లాఠీచార్జ్ తర్వాత మాత్రం ఎక్కడ శ్రేణులు అక్కడికైతే వెళ్ళి కొంత ఇప్పటికైతే పరిస్థితి సద్మంది. మరోవైపు ఒంటిమాడిపల్లి గ్రామం లోపల ఆరు రమేష్ ఎంట్రీతో ఇన్ని రోజులు ప్రచారం లోపల తమ దగ్గరికి రాలేదు, వస్తే తమ సమస్యలు చెప్తే మాత్రం వినకుండా వెళ్ళిపోవడం జరిగింది. మరి ఈ రోజున ఎందుకు వచ్చావు, ఓటు వేయాలని చెప్పడానికి ఈ రోజు వస్తావు, నీ అవసరం కోసం వస్తావు అంటూ కూడా ఎమ్మెల్యే గోబి అక్కడ నినాదాలు చేశారు. దాదాపు 20 నిమిషాల సేపు ఒంటిమాడిపల్లి పోలింగ్ సెంటర్ లోపల కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు చేసేది లేక ఎమ్మెల్యే వారికి సమాధానం చెప్పలేక అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవడంతో అక్కడ కూడా పూర్తిగా పరిస్థితి సద్దుమనింది. ఎందుకంటే ఒంటిమాడిపల్లి లోపల మాత్రం పూర్తిగా గ్రామస్తులు అందరూ కలిసి ఆ పార్టీలకు అతీతంగా కూడా ఎమ్మెల్యేని అడ్డుకోవడం జరిగింది. సో ఆ ఒంటిమాడిపల్లి గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా ప్రకటిస్తేనే తప్ప మీ ఇన్ని రోజులు నీకు సహాయం చేసే వాళ్ళం అనేటువంటి ఒక వాదన వినిపించారు. అక్కడి నుంచి వెళ్తేనే తప్ప తాము ఓటు వేయమంటూ చెప్పడంతో చేసేలేక ఆరు రమేష్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రస్తుతం రెండు సెంటర్ల వద్ద కూడా ప్రస్తుతం ఆ పరిస్థితులు అయితే శాంతియుతంగా ఉన్నప్పటికీ కూడా మరోసారి ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే అభ్యర్థితో ఉన్నటువంటి అనుచరులు కానీ వెళ్తే మాత్రం మరోసారి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఎలక్షన్ అధికారులు కావచ్చు, పోలింగ్ సిబ్బంది కావచ్చు, అక్కడున్న పోలీసులు కావచ్చు, ఇటువంటివి జరగకుండా ఉండాలంటే 144 సెక్షన్ తప్పనిసరిగా అమలు చేస్తే మాత్రం ఇటువంటివి జరగనట్టు ఒక వాదన కూడా వినిపిస్తోంది. రైట్, థాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్ వేణు.